హలో మిత్రులారా నిర్మాణాలు అనగా కన్స్ట్రక్షన్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం మునుపటి వీడియోలో కోణం యొక్క సమద్విఖండన రేఖ ఎలా నిర్మించాలో నేర్చుకున్నాము మరియు నిర్మాణం సరైనదా కాదా అని నిరూపణ కూడా చేశాము ఈ అధ్యాయంలో మనం ఇచ్చిన రేఖాఖండం యొక్క లంబ సమద్విఖండన రేఖ ఎలా నిర్మించాలో నేర్చుకుంటాం మరియు నిర్మాణం పూర్తిగా సరైనదా లేదా అని ఇంకా చెప్పాలి అంటే నిరూపణ కూడా చేయవచ్చు మనం ఒక రేఖాఖండం పీక్యూ యొక్క లంబ సమద్విఖండన రేఖ అనగా పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క నిర్మాణం చేయవలసి ఉంది అనుకుందాం రండి మనం ఈ నిర్మాణాన్ని ప్రారంభిద్దాం ఈ నిర్మాణం యొక్క సోపానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి సోపానం ఒకటి స్కేల్ మరియు పెన్సిల్ సహాయంతో ఒక రేఖాఖండమును గీయండి ఈ రేఖాఖండమును పీక్యూ అని అనుకుందాం సోపానం రెండు ఇప్పుడు రేఖాఖండం పీక్యూలో సగానికి పైగా కొలత తీసుకుని వృత్తలేఖిని యొక్క పదునైన చివరను పీపై ఉంచి ఒక చాపం పీక్యూ పైన మరియు ఒక చాపం పీక్యూ కింద గీయండి సోపానం మూడు ఇప్పుడు అదే వృత్తలేఖిని పదునైన చివరను బిందువు క్యూపై ఉంచి కొలతని మార్చకుండా ఒక కొత్త చాపం పీ క్యూ కింద మరియు ఒక చాపం పీ క్యూ అవి అవి ముందు గీసిన చాపాలను ఖండించే విధంగా గీయాలి బిందువులు పి మరియు క్యూ నుండి వ్యాసార్థ కొలతలు మారకుండా చూడాలి సోపానం నాలుగు ఖండన బిందువులకు వరుసగా ఎక్స్ మరియు వై అని పేరు పెడదాం మరియు స్కేల్ సహాయంతో ఎక్స్ వైని చేయండి అలాగే పీక్యూ మరియు ఎక్స్ వై యొక్క ఖండన బిందువుకు ఓ అని పేరు పెడదాం రేఖ ఎక్స్ వై రేఖాఖండం పిక్యూను ఖండించే చోట ఉన్న ఆ బిందువు రేఖాఖండం పీక్యూని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది మరియు ఎక్స్ వై కూడా పీక్యూకి లంబంగా ఉంటుంది మీరు స్కేల్ సహాయంతో పిఓ మరియు ఒక్యూ యొక్క కొలత సమానంగా ఉన్నదా లేదా అని పరీక్షించవచ్చు అలాగే కోణమానిని సహాయంతో ఏర్పడిన కోణం తొంభై డిగ్రీలు అవునా కాదా అని కూడా మనం పరీక్షించవచ్చు కాబట్టి ఈ విధంగా మనం ఒక రేఖాఖండం యొక్క లంబ సమద్విఖండన రేఖను నిర్మించాము రండి గణితీయ రూపంలో కూడా దీనిని నిరూపిద్దాం ఇప్పుడు మనం నిరూపించాలి పిఓఈజ్ ఈక్వల్ టు క్యూఓ మరియు కోణో ఎక్స్ఓపిఈక్వల్ టు కోణో ఎక్స్ఓక్యూ ఇజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు మనం ఎక్స్ఓపి మరియు మరియు క్యూ త్రిభుజాలు సమానమైనవని నిరూపిస్తే మరియు సర్వసమాన త్రిభుజాల యొక్క సదృశ్య భాగాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఈ భుజాలు మరియు కోణాలు సమానమని మనం చెప్పగలం అప్పుడు నిరూపించడం మనకి సులభమవుతుంది పిఓ ఈజ్ ఈక్వల్ టు క్యూఓ మరియు కోణం కోణో ఎక్స్ఓపీక్వల్ టు కోణం కోణో ఎక్స్ ఓక్యూఈక్వల్ టు తొంభై డిగ్రీలని దానికోసం మనం మొదట పిఎక్స్ పివై క్యూ ఎక్స్ మరియు ని కలిపి త్రిభుజం ఎక్స్పీవై మరియు త్రిభుజం ఎక్స్ ఎక్స్క్యూవై తీసుకుంటాము ఇప్పుడు త్రిభుజం ఎక్స్పీవై మరియు త్రిభుజం ఎక్స్ ఎక్స్క్యూవైలో భుజం ఎక్స్పీ ఈజ్ ఈక్వల్ టు భుజం ఎక్స్ క్యూ ఎందుకంటే ఇవి సమాన వ్యాసార్థం గల చేపాలు అదే విధంగా భుజం పివై ఈజీక్వల్ టు భుజం క్యూ వై ఎందుకంటే అవి సమాన వ్యాసార్థం గల చాపాలు మరియు భుజం ఎక్స్ వై ఈజీక్వల్ టు భుజం ఎక్స్ వై ఉమ్మడి భుజం లేదా సామాన్య భుజం అనగా త్రిభుజం ఎక్స్పివై మరియు త్రిభుజం ఎక్స్ క్యూ వై భుజము 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 సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానాలు అవుతాయి అందువల్ల కోణం పి ఎక్స్ వై లేదంటే చెప్పాలంటే కోణం పి ఎక్స్ ఓ కోణం క్యూఎక్స్ వై లేదా కోణం క్యూఎక్స్ సమానంగా ఉంటుంది సర్వసమాన త్రిభుజాల యొక్క సదృశ్య భాగాలు సమానంగా ఉంటాయి దీనిని సమీకరణం ఒకటి అనుకుందాం ఇప్పుడు త్రిభుజం పిఎక్స్ ఓ మరియు త్రిభుజం క్యూఎక్స్ ఓ తీసుకుందాం మనకు తెలుసు భుజం పిఎక్స్ ఈక్వల్ టు భుజం క్యూఎక్స్ ఎందుకంటే ఇవి సమాన వ్యాసార్థాలు గల చాపాలు కోణం పిఎక్స్ ఓ కోణం ఉంది సమీకరణం ఒకటి నుండి మరియు భుజం ఎక్స్ ఓ ఉమ్మడి భుజం అందువల్ల త్రిభుజం పిఎక్స్ ఓ మరియు త్రిభుజం క్యూ భుజము కోణం భుజం సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానాలవుతాయి మరియు అందువల్ల భుజం పిఓ ఈజ్ ఈక్వల్ టు భుజం క్యూఓ సర్వసమాన త్రిభుజాల సదృశ భాగాలు సమానంగా ఉంటాయి అనగా బిందువు ఓ రేఖాఖండం పిక్యూను సమద్విఖండన చేస్తుంది మనం ఒక భాగాన్ని నిరూపణ చేశాము ఎక్స్ వై చేత పిక్యూ సమద్విఖండన చేయబడుతుంది అని రేఖ ఎక్స్ వై పీక్యూలచే లంబంగా ఉందని ఇంకా రుజువు చేయాల్సి ఉంది తద్వారా పీక్యూ యొక్క లంబ సమద్వికణన జరిగింది అని మనం నిరూపించవచ్చు ఇక్కడ కోణో ఎక్స్ఓపి ఎక్స్ఓ క్యూకు సమానం ఎందుకంటే సర్వసమాన త్రిభుజాల సదృశ్య భాగాలు సమానంగా ఉంటాయి దీనిని సమీకరణం రెండు అని అనుకుందాం మరియు కోణం ఎక్స్ పి ప్లస్ కోణం ఎక్స్ఓ క్యూ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఎందుకంటే ఈ కోణాలు రేఖీయ ద్వయంను ఏర్పరుస్తాయి దీన్ని సమీకరణం మూడు అంటారు సమీకరణం రెండు మరియు మూడు నుంచి మనం ఏం చెప్పవచ్చంటే కోణం ఎక్స్ఓపి మరియు కోణం ఎక్స్ఓ క్యూ సమానంగా ఉన్నాయి కాబట్టి రెండు తొంభై డిగ్రీలు కొలుస్తాయి కోణం ఎక్స్ఓపీక్వల్ టు కోణం ఎక్స్ఓ క్యూ ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అంటే ఎక్స్ వై పీక్యూ కి లంబంగా ఉంటుంది మిత్రులరా ఈ అధ్యాయంలో ఇంతవరకే ఈ రోజు మనం ఒక రేఖాఖండం యొక్క లంబ సమద్విఖండన రేఖ నిర్మాణం నేర్చుకున్నాము మరియు దాని నిరూపణ కూడా నేర్చుకున్నాం ఈ నిర్మాణం ఆధారంగా మరికొన్ని ప్రశ్నలతో తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు